అందరికీ ప్రైజ్ లార్డ్ ప్రియులారా, దేవి నామంలో మీకు అందరికీ శుభములు. జనవరి 5వ తేదీన హెబ్రోన్ క్యాలెండర్ వాక్య భాగం గురించి మాట్లాడక ముందు, నూతన సంవత్సరంలో భయంకరమైన అనారోగ్యానికి గురి అయిన వారు 2022లో కూడా అనారోగ్యాన్ని పాలై ఇంకా దాంట్లోనే ఒక అనారోగ్యంలోనే బాధపడుతున్న వారందరికీ ప్రభు నామంలో బలపరుస్తూ దేవుడిచ్చిన వాగ్దానం కొలది కొన్ని మాటలు మిమ్మల్ని బలపరచడానికి ఆదరించడానికి పంచుకుంటున్నాం. ఈ వాక్యాలు మీకు ఆదరిస్తాయని బలపరుస్తాయని నమ్ముతూ మీ కొరకు నిరంతరంగా ప్రార్థన చేస్తున్నాం. హెబ్రోన్ క్యాలెండర్లో యెరెమీ గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనంలో నేను ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, బిహోల్డ్ ఐ విల్ బ్రింగ్ ఇట్ హెల్త్ అండ్ క్యూర్ అండ్ ఐ విల్ క్యూర్ దెమ్ అంట. మరలా రప్పిస్తాను అంటే ఆత్మీయమైన ఆరోగ్యం కానీ శారీరక ఆరోగ్యం కానీ విశ్వాసులైన మనము, పరిచర్య చేస్తున్న మనము అనేక విధాలుగా మన జీవితంలో పడిపోతూ లేస్తూ మనము అనారోగ్యాన్ని పోగొట్టుకునే వారమై ఉంటాం. ఇద్దరికి ఆత్మీయమైన అనారోగ్యం పోగొట్టుకున్న వారికి దేవుడు మరలా మీకు ఆరోగ్యము రప్పిస్తాను అని సెలవిస్తున్నారు. ఆయన వాగ్దానం మీద నమ్ముతూ ఆయన వైపు వెళ్ళండి. శారీరక అనారోగ్యంలో ఉన్న మీకు ప్రభు నామంలో బలపరిచే మాటలు, తలంపులు మీతో పంచుకుంటున్నాను. సామాన్యంగా అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? మనం చేసేది ఒకటే, మన శరీరంలో బాగు కాని అనారోగ్యం, స్వస్థత లేని అనారోగ్యం వచ్చినప్పుడు మనం చేసేది ఒకటే, ఎజికే గారు చేసినట్లు మనం కూడా చేస్తాం. అందుకే 38వ అధ్యాయం 6వ వచనం రాబడింది, నీ కన్నీళ్ళు విడుచుట చూచు తిని నీ ప్రార్థన నంగీకరించింది. చూసారా ఎంత మంచి మాట? మనం ఏడుస్తాం అనేకసార్లు, ఎందుకు ఇది నాకు, ఎందుకు ఇది వచ్చింది, నాకు అవసరమా, నాకేనా? అవును, నీకే. తొమ్మిదో వచనంలో రాబడింది, అదే 38:9 రోగి అయి ఆరోగ్యమును పొంది. అదే 16వ వచనంలో చెప్తాడు, నీవు నన్ను బాగు చేయదు, నన్ను జీవింపచేయదువు అంటాడు. ప్రార్థన ఆయనది, కన్నీటితో ప్రార్థన, బాధ వేదనతో ప్రార్థన, ఎవరూ పట్టించుకోలేని ఒక స్థితిలో ఉన్నప్పుడు, ఎవరూ దగ్గర రాని ఒక స్థితిలో ఉన్నప్పుడు బాధతో ఏడుస్తున్న ప్రార్థన, పడక మీద పడి ఏడుస్తూ ప్రార్థిస్తున్నప్పుడు నీ కన్నీళ్ళు చూసి తిని నీ ప్రార్థన అంగీకరించి తిని అని చెప్పే దేవుని మాట ఎంత ఆదరణకరం. పడకలు పడినప్పుడు దేవుడు మమ్మల్ని ఆదరిస్తాడు. ఇప్పుడు ప్రియులారా, అందుకే యోబు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనంలో నా మంచము నన్ను ఆదరణ ఇచ్చును, మై బెడ్ విల్ కంఫర్ట్ మీ ఇన్ ద డేస్ ఆఫ్ మై ఇల్నెస్. నా అనారోగ్యంలో నా ఒక పడక నన్ను ఆదరింపచేసింది. ఏ మాటతో? తన మాటతో, జీవముగల మాటతో. మనం పడకలో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని చూసి, మా ఒక ప్రార్థన విని, మా కన్నీళ్ళు చూసి, మా వేదన బాధను చూసి మమ్మను ఆదరించే తండ్రి. యేసుప్రభు వారి గురించి రాయబడింది, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. ఎన్నోసార్లు వాక్యం చదువుతాము, ఇది మీ నిగమనికి వచ్చిందా? ఏంటి మాట?
తండ్రి అయిన దేవుడు ఆయనకు లేక అతనికి వ్యాధి కలుగజేసాను. ఎవరికి? యేసుప్రభుకే. యేసుప్రభుకి వ్యాధి ఎందుకు కలిగింది? నీకు స్వస్థత ఇవ్వడానికి. నీకు స్వస్థత ఇవ్వడానికి. అందుకే పాట కూడా పాడతాడు యేసుప్రభు. దేవుని పాట మనం పాడతాం కదా, ఏమని? నేను నిన్ను ఎన్నడు విడువాను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను, నేను నిన్ను ఎన్నడు విడువాను, నేను నిన్ను ఎన్నడు ఎడబాయను. ఎంత మంచి మాట! ఆయన ఎడువడు మా కన్నీటిలో, మా అనారోగ్యంలో, మా బాధల్లో. ఎందుకంటే ఆయన స్వయంగా వ్యాధిని అనుభవించినాడు యేసుప్రభు. అందుకే యోహాను సువార్త 11:4 ఏం రాబడిందంటే, యేసుప్రభు చెప్తారు లాజరు గారు చూసి, ఏదని? మరణము కొరకు రాలేదు, మహిమ కొరకు వచ్చింది. మనిషి కుమారుని మహిమ కొరకు వచ్చింది. ఏది? వ్యాధి, అనారోగ్యం. అందుకే ప్రభువుని ప్రార్థన చేసుకోవాలి. అనారోగ్యంలో ఉన్నవారు, పడకలో ఉన్నవారు, ఏమని? ప్రభువా, ఇది మీ మహిమ కొరకు వచ్చిందా, లేక నా మరణము కొరకు వచ్చిందా? నన్ను తీసుకోవడానికి, మీ దగ్గర తీసుకోవడానికి ఇది అనుమతించినారా, లేక మిమ్మల్ని దీని ద్వారా లాజరు మహిమ పొందినట్లు నేను మహిమ పరచాలని ఇది అనుమతించినారా అని ప్రభుకు పడక మీద ఆయన వాక్కుతో, ఆ ఒక ప్రార్థనతో, ఆ ఒక ఆరాధనతో మన మనస్సు విప్పి ఆయన మాట్లాడుకోవాలి. ప్రియులారా, అందుకే యెషయా గ్రంథంలోనే చాలా స్వస్థత గురించి మనము వాగ్దానాలు చూస్తాం. ప్రియులారా, యెషయా గ్రంథము 33:24 ఏం రాబడిందంటే, నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడు అనడు. అంటే పరిపూర్ణమైన ఆరోగ్యం ఇస్తారు. ఇంకా నాకు దేహమందు బాగులేదు, అనారోగ్యం లేదు అని చెప్తావు అని ప్రభు చెప్తున్నారు. అంతేకాదు అదే యెషయా 58 58:8 నీకు స్వస్థత శీఘ్రముగా లభించును అంటాడు ప్రభు. శీఘ్రముగా స్వస్థత లభించును అంటాడు. అందుకే నీ జీవితంలో ఏ అనారోగ్యం వచ్చినా, నీవు బాధపడుతూ జిగుత్సలో నిరాశలు ఉన్నావా, దేవుని వాగ్దానాలు జ్ఞాప చేసుకో. మహిమ కొరక, మరణము కొరక, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో ఈ వాగ్దానాలు ప్రభు ఎదుట పెడుతూ ప్రార్థన పూర్వకంగా దేవుని మీద ఆధారపడండి. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఆత్మీయ స్వస్థత లేక, రక్షణ లేక, ఇంకా ఈ యొక్క అనారోగ్యంలో ఉంటే ప్రభు ప్రార్థన చే, ప్రభువా నా పాపాలు క్షమించు, ఆత్మీయమైన స్వస్థత ఇయ్యి, భౌతికమైన స్వస్థత కూడా ఇయ్యి నాయన అని మీరు ప్రార్థన చేస్తే ప్రభు అన్ని విధాలుగా స్వస్థత చేసి మీకు బాగు చేసే దేవుడు. ఆయనను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. దేవుడు ఆ రీతిగా సిద్ధపరచును కాక. ప్రైజ్ తో